ఇది క్యాలీఫ్లవర్ కర్రీ. క్యాలీఫ్లవర్ని ఇట్లా శుభ్రంగా చేసి ఇట్లా పెట్టుకోవాలి. వేడి నీళ్ళలో కడిగి జీడిపప్పు ఒక జీడిపప్పు దాన్ని పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఒక 7-8 స్పూన్స్ ఆయిల్, చాలా పెంగ 2 స్పూన్లు ఇది వచ్చి 2 ఉల్లిపాయలు పెద్దవి, 3 టమాటాలు, జీడిపప్పు లాస్ట్లో వేసేదానికి జీడిపప్పు అది 7-8 జీడిపప్పులు ఉంటాయి. ఫస్ట్ పుదీనా వేసుకోవాలి. ఆనియన్ 2 పెద్ద ఆనియన్స్ ఇవి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీని. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే మళ్ళీ జీడిపప్పులు కూడా ఇట్లా డబ్బులు చేసి పెట్టిన జీడిపప్పులు ఒక 7 జీడిపప్పులు ఉన్నాయి. జీడిపప్పులు ఆనియన్ తర్వాత జీడిపప్పు కూడా వేసేసి త్వరగా వేగాలి. తర్వాత క్యారెట్ వేస్తుంది. సాల్ట్ తగినంత, 1/4 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ టమాటాలు, 3 టమాటాలు, ఎర్రగడ్డ నెయ్యి, తర్వాత అది వాడాలి ఒక 2 మినిట్స్. అనండి కొంచెం మెత్తబడేంత వరకు కొంచెం వేయించి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు పట్టింది, 10 స్పూన్ అయితే 1 జీడిపప్పు పౌడర్ లాస్ట్లో వేయాలి. ఆల్రెడీ దీనికి జీడిపప్పు కూడా వేసింది ఒక 10 జీడిపప్పులు కావాలంటే మీకు కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు.
తర్వాత శుభ్రం చేసి పెట్టుకొని కడిగిన క్యాలీఫ్లవర్ అది అలాగే ముక్కలు ముక్కలు కింద పెంచుకొని అట్లా వేసుకోవాలి. బాగా కలిసి అంతవరకు కలిపెట్టుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ ఉడికేదానికి పోసేసుకొని దాని మీద మూత పెట్టేసుకొని ఎన్ని నిమిషాలు ఉడకాలి దగ్గరకు ఒక 10 మినిట్స్ పట్టద్ది దగ్గరకు రావాలి. నీళ్ళన్నీ ఆవిరి నీళ్ళన్నీ దాంట్లో ఇనిగిపోయిన తర్వాత 10 మినిట్స్ ఉంటుంది కొంచెం మెత్తబడడానికి. తర్వాత లాస్ట్లో ఈ ధనియాల పొడి వేయించి వెల్లుల్లిపాయ వేసుకుని ధనియాల పొడి జీడిపప్పు దంచుకున్నాం కదా ఒక 7-8 పప్పులు ఆ పొడి లాస్ట్లో వేసుకోవటమే. ఇది ఇంకొక 10-15 మినిట్స్ పట్టద్ది కాబట్టి ఆపేస్తున్నా. కూర అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. రాంగ్ ప్రాసెస్ అవుతుందని ఆపేస్తున్నాను. నా ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి మంచి ఐటమ్స్ హెల్దీ ఐటమ్స్ పెడతాను. సుచిత ఛానల్ సుచిత తోట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.